వెనకాల కలర్ వైట్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసి చించాంకు అంటారు చైనీస్ లాంగ్వేజ్లో. చించాంకు ఓకే, చించాంకు అంటే చిన్న చిన్న బేబీ మష్రూమ్స్ ఉంటాయి కదా అదనమాట. అది మొత్తం చిన్న చిన్న హెడ్స్ వస్తాయి బేబీ మష్రూమ్స్, కింద మొత్తం ఎట్లా తెల్లగా ఉంటుంది, బటర్ వేసి మొత్తం మెల్ట్ అయిపోయింది అది. అంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోండి కింద పెంక ఎంత వేడిగా ఉందని చెప్పేసి. దాని తర్వాత చూడండి బీఫ్, బీఫ్ని తీసుకొచ్చి పెట్టిండు, పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసిండు, అట్లనే ఉడికించినండి దాన్ని. ఇంకా దాని మనమైతే స్పైసీ కావాలి కాబట్టి 3 మాత్రం స్పైసీ, ఇంకా 3 మాత్రం స్పైసీ లేకుండా కాబట్టి మన పేర్లో పెడతారు చూడండి అవి. ఆహా అయ్యినాయి చేపలు దేవుడా, చూడ్డానికి మాత్రం ఖతర్నా కలర్ఫుల్. ఓ దీని అమ్మ జీవితం ఇదేంద్ర నాయన మంట ఎట్లా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా. ఈరోజు పెంక మీద ఉంటాడు అనమాట. బేసిక్గా ఈ కాన్సెప్ట్ని వచ్చేసి తపానియాకి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంటే జపానీస్ వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. మేము నిన్న మా పాపది బర్త్డే ఉన్నప్పుడు నేను ఉట్టిగా ఏదో ఒక క్యాజువల్గా మా ఫ్రెండ్స్కి చెప్పిన మా పాపది ఈరోజు బర్త్డే అని చెప్పేసి చెప్పగానే వాళ్ళు నన్ను ఒక రేంజ్లో టార్చర్ పెట్టినారు. ఏంటంటే పార్టీ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అని చెప్పేసి. అప్పుడు నాకు ఆటోమేటిక్గా 8,000 రూపాయలు ఒడిచినట్టు అయిందనమాట పరిస్థితి. సో ఇప్పుడు ఈ రెస్టారెంట్కి పోయిన తర్వాత నాకు ఎంత ఖర్చు అయిందో, మనం ఏమేమి ఆర్డర్ పెట్టామో మీకు వీడియోలో చూపిస్తాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో కంటిన్యూగా చూడండి. దానికన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన ఛానల్కి మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో చూసినా కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు అనమాట. లైక్ కొట్టకపోతే మన యూట్యూబ్లో రీచ్ అనేది పెరగదు. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్, ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ పర్టికులర్ రెస్టారెంట్ కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకు చూసినంతవరకు అయితే మీరు కూడా ఎప్పుడైనా చూసే ఉండొచ్చు. ఇండియాలో పర్టికులర్ ఏంటంటే జపానీస్ వాళ్ళకి సంబంధించింది. వీళ్ళు ఒక తవా ఉంటుంది కదా పెంక మీద, పెద్ద కింద మంట ఉంటుంది అనమాట. మంట మీద ఫస్ట్ మేము ఆర్డర్ పెట్టింది ఏంటంటే మష్రూమ్తో పాటు దాని బెల్ పేపర్ అంట అది ఉంటాయి కదండి. మష్రూమ్లతో క్యాప్సికమ్ ఉంటుంది కదా, రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్, అది వేసి మెల్లమెల్లగా కలుపుతూ ఉన్నాడు. కలిపిన తర్వాత ఏం చేసినంటే కొంచెం నూనె పోసినాడు ఫస్ట్. నూనె పోసినాక కొన్ని వాటర్ పోసి దాన్ని మూత పెట్టినమాట. మూత పెట్టిన ఆటోమేటిక్గా స్టీమ్ అవుతా ఉంది. ఈ పక్కన ఉడుకుతున్నాయి చూసినా, అది వచ్చేసి మటన్ ముక్కలు అనమాట. మటన్ ముక్కలు ఒకటి, ఇంకా తోఫు వైట్ కలర్ వచ్చి తోఫు. వీళ్ళు మసాలా మాత్రం భలే వేస్తారండి. యాక్చువల్లీ మసాలాలు కూడా ఎట్లా వేస్తారు సార్, కొంచెం 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 ఇట్లా చిలకరిస్తుంటారు అనమాట, అంతే దానికన్నా ఎక్కువ ఉండదు. దాని తర్వాత ఇది ఆల్మోస్ట్ మష్రూమ్ అయితే అయిపోయింది, సగం అయిపోయిన తర్వాత దాన్ని ఏం వేసినారు చూసినా, కొంచెం సోయా సాస్ వేసినాడు. సోయా సాస్ వేసి దాన్ని బాగా కలుపుతూ ఉన్నాడు. అదేంటంటే కింద పెంక మాత్రం ఫుల్ బిభత్సంగా వేడిగా ఉంటుంది. దాని ఇంకా జాలి కనిపిస్తుంది కదా మీకు. ఆ జాలీలో ఏమైతుందంటే మొత్తం ఆ పొగ వస్తా అంతా మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతామన్నమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది అక్కడ. ఇది ఆల్మోస్ట్ ఈ డిష్ అయితే అయిపోయింది, తీసి పక్కకు పెడుతున్నాడు మనోడు. ఓకే మనము ఇంకా నెక్స్ట్ వచ్చి చూసినా కదా, నెక్స్ట్ కర్రీ వచ్చేసి సేమ్ టు సేమ్ అట్లాంటిదే కానీ మష్రూమ్ కాదండి. ఇది వచ్చేసి గోబీ అనమాట. గోబీ కాదు, దీని ఏమంటారు కాలీఫ్లవర్. ఓకే కాలీఫ్లవర్ కర్రీ అండి. కానీ ఈ తోఫును అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ తోఫును మాది ఎంతసేపు పెట్టిన కానీ అది ఇట్లా కలర్ అయితే ఇంత కూడా చేంజ్ కాదు. అబ్బా సేమ్ టు సేమ్ అట్లనే ఉంది, అట్లనే ఇచ్చేసినాడు. దాని మీద కొంచెం సాస్ వేసినాడు అంతే. సాస్ వేసేసి దాని ప్లేట్లలో పెట్టి ఇచ్చినాడు. మీకలు చూసినారా, కొంచెం కొంచెం గ్రీన్ ఆనియన్ స్ప్రింకిల్ చేసినాడు. ఇది మాత్రం తిన్నాము దేవుడా, నీకు 8,000 రూపాయలు ఎందుకు పెట్టినారా దేవుడా అని చెప్పి నాకైతే చుక్కలు కనిపించినాయి అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ చైనీస్ బ్రాండ్ బియర్ అనమాట. దీని కాన్సంట్రేషన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అయినా కానీ మనకు అదొకటే బ్రాండ్ ఉంది కాబట్టి అదొకటే కొన్నాం అనమాట. అదే తాక్కుంటే కూర్చున్నాం నేను అప్పటి నుంచి. లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోకండి, మీరు నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి నాన్ వెజిటేరియన్, ప్యూర్ నాన్ వెజిటేరియన్. దానిలో ఒకటి ఏంటంటే సార్, ఇదైతే మీరైతే గుర్తుపట్టి ఉంటారు నాకు తెలిసినంత వరకు, ఆక్టోపస్. ఇది మొత్తం పెంక ఫుల్ వేడి ఉంది కాబట్టి కింద మసిలిపోయి కాలిపోతుంది అది. కాబట్టి దాన్ని మొత్తం కింద నీకేసి పక్కకు పడేసాడు. వీళ్ళు ఆ పెంకను మాత్రం భలే గుంజుతాడబ్బా. నేను సౌండ్ ఏంటంటే సౌండ్ కూడా అక్కడ బిబ్బసంగా వస్తుంది, టక 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 సౌండ్ వస్తుంది. అందుకే నేను మొత్తం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నా దాని గురించి. ఈ పక్కన గుడ్డు చూస్తే మాత్రం మీకైతే విచిత్రంగా అనిపిస్తుంది. ఆ గుడ్డుని ఏం చేసినా సార్, ఒకటి మీకెళ్ళి మొత్తం పెంక తీసేసి దాన్ని అట్లనే ఉడకబెట్టినమాట. స్టవ్ మీద పెట్టేసి అది ఆల్రెడీ సగం ఉడికింది, సగం ఉడకలేదు. అంటే ఎల్లో కలర్లో కూడా మొత్తం ఉడికిపోతుంది, పైన మొత్తం ఉడకలేమాట. ఇది చూసినా కదా, పెంక సాఫ్ చేసుకుంటూనే ఉంటాడు. కొన్ని వాటర్ పోస్తూ ఉంటాడు, దాన్ని తూస్తూ ఉంటాడు. ఎందుకంటే తూడకపోతే ఏమైతే మొత్తం అట్టు కట్టేస్తుంది. ఇక అట్టు కట్టేసిన అనుకో పెంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అంటే నల్లగా అవుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసి మళ్ళీ మటన్ పీస్ రెండు తెప్పించినాం. ఎందుకంటే మటన్ పీస్ సరిపోలే కదా, కాబట్టి మటన్ పీస్తో కానీ ఇంకా బీఫ్ కూడా తెప్పించినాం. బీఫ్ కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తాను నేను. బీఫ్ చెంకు మాత్రం మిస్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. చూసినాం కదా ఫస్ట్ మన ఆక్టోపస్, ఇదేంటో ఫుల్ స్పైసీ అనమాట ఇది చేసింది. ప్రతి ఒక్క డిష్ వచ్చేసి టూ వెరైటీస్ చేసిన అనమాట. నార్మల్గా వచ్చేసి నార్మల్గా ఫ్రై చేసింది, ఇంకోటి ప్లస్ మసాలా వేసి, అంటే స్పైస్ ఎక్కువ వేసి. మాకు ఇక చూసినాం కదా, దాని తర్వాత మేము ఏం చేసినామంటే మాకు చేపలు కావాలని చెప్పేసి అంటే ఈ చేపలు పెట్టినామండి. ఈ చేపలు మీరు ఏమో చేపలు మీరు చెప్పండి. యాక్చువల్లీ నేనైతే బొమ్మిడాలని చెప్పి నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటారో చెప్పండి. దాంట్లో ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఈ చేపలల్లా దాని లోపల ఉంటుంది, అది ఉంటుంది పేగులు. మనం బేసిక్గా మనం చేపలు ఏం చేస్తాము, మొత్తం ఏడుకాడికి కోసిన తర్వాత దాన్ని తీస్తాం అనమాట. కానీ వీళ్ళు ఏంటంటే అట్లాంటిది ఏమి తీయరు, తీయకుండా చేయకుండా పెడతా ఉంటారు. అది దిమాగ్ ఖరాబ్ ఉంటుంది, దాని కడుపుకి ఇప్పుడు ఏం సాఫ్ చేయలేదన్నమాట వాళ్ళు. అది నేను చూపిస్తాను చూడండి మీకు ఎట్లా ఉంటుందో. మరీ చాలా చించిత్రంగా వెనకాల కలర్ వైట్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసి చించాంకు అంటారు చైనీస్ లాంగ్వేజ్లో. చించాంకు ఓకే, చించాంకు అంటే చిన్న చిన్న బేబీ మష్రూమ్స్ ఉంటాయి కదా అదనమాట. అది మొత్తం చిన్న చిన్న హెడ్స్ వస్తాయి బేబీ మష్రూమ్స్, కింద మొత్తం ఎట్లా తెల్లగా ఉంటుంది. దాని బట్ల కొంచెం ఉల్లిగడ్డలు వేసిండు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసిండు, దాన్ని వేసి కలుపుతూనే ఉన్నాడు. ఇక కలిపి దానిలో కూడా స్పైసెస్ ఎట్లా వేస్తాడు మీరు చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మనం బేసిక్గా మన కూరలు వండుకొని ఎట్లుంటుంది తెలుసా, వీళ్ళు 100% ఇట్లనే ఉంటుందండి. కొంచెం ఉప్పు వేసిండు చూసినా అంతే, ఉప్పు వేసిన తర్వాత కొంచెం స్పైసెస్ ఇస్తారు చూడండి, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ గట్ట వేసేసి కలిపిచ్చేసాడు అంతే. ఇక చించాంకు వచ్చేసింది మన దగ్గర, మన ప్లేట్లకు రెడీగా. వీళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే పచ్చిగా తినడం ప్రిఫర్ చేస్తారనమాట. అంటే దాంట్లో ఉన్న న్యాచురల్ ఫ్లేవర్లు అన్ని సేమ్ టు సేమ్ అట్లనే ఉంటాయి దానిలో కూడా, అంటే దాంట్లో పోవు అనమాట. దాని తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి బటర్ వేసింది చూడేసి, బటర్ వేసి మొత్తం మెల్ట్ అయిపోయింది అది. అంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోండి కింద పెంక ఎంత వేడిగా ఉందని చెప్పేసి. దాని తర్వాత చూడండి బీఫ్ని తీసుకొచ్చి పెట్టిండు, పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసిండు, అట్లనే ఉడికిచ్చిండండి దాన్ని. ఇంకా దాని లోపల కారం లేదు ఏమి లేదు, ఉట్టి మీకే లేదంటే కొంచెం అది మిరియాల పొడి వేసిండు అంతే. ఈ పక్కన చేపలు మాత్రం అట్లనే ఉడుకుతూ ఉన్నాయి. ఆ చేపలు ఒక్క చేప తినగా నాకైతే గుట్లు బయర్లు కమ్మినాయి అనమాట, నాకు కళ్ళు బయర్లు కమ్మినాయి నాకు ఆ చేప తినగానే. పక్క పడేసిన ఇంకా మళ్ళీ ఇంకా 2 చేపలు ఉంటే తినలేదు ఇంకా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లీన్ చేయకపోతే ఎట్లా తింటుంది చెప్పండి. దాని లోపల ఉన్న కడుపులో చెత్త అట్లనే ఉంటుంది కదా, అది తినలేము కాబట్టి నేనైతే వదిలేస్తాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చాలా ఇష్టంతో తిన్నారు. ఇది చూడండి, మనమైతే స్పైసీ కావాలి కాబట్టి 3 మాత్రం స్పైసీ, ఇంకా 3 మాత్రం స్పైసీ లేకుండా కాబట్టి మన పేర్లో పెడతారు చూడండి అవి. ఆహా అయ్యినాయి చేపలు దేవుడా, చూడ్డానికి మాత్రం ఖతర్నా కలర్ఫుల్ ఉంది కదా చేప, కానీ తింటే మాత్రం అమ్మ నాయన. దాని లోపల చిన్న ముళ్ళు అట్లనే ఉంది, కానీ దాని లోపల ఉన్న పేగులు ఉన్న చెత్త మాత్రం అట్లనే ఉందన్నమాట. దాని గురించి ఒక్కటి తిని పక్క పెట్టేసిన, తినలేకపోయినా. దాని తర్వాత ఇక బీఫ్ ముక్కలను వేసి కోస్తా ఉన్నాడు మనోడు, కోస్తానే ఉన్నాడు. మనం బీఫ్ తినాం కాబట్టి నేనైతే అవాయిడ్ చేసిన, నాకైతే ఏకరా బాబు అని చెప్పేసి చెప్పిన. మా ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నది కాదు చూడండి, మనకి వేసిన 2-3 ముక్కలు నేను వద్దురా బాబు నాకు ఏకని చెప్పిన ఓకే. కానీ మంచి డిజైనర్ ప్లేట్లో పెట్టేసి మంచి స్పైస్ చేసిండు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే చైనీస్ ఫుడ్ మీకు తెలిసిందే కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లేకుండా చైనీస్ ఫుడ్ అనేది కాదే కాదు, మన దగ్గరకి చైనీస్ వాళ్ళ ఎగ్ ఫ్రైడ్ రైస్కి చాలా తేడా ఉంటుందండి. చూసాను కదా, ఆ రైస్ వచ్చేసి స్టిక్కీ రైస్ అనమాట. మన దగ్గర మొత్తం స్పైసెస్ గీసెస్ చేస్తారు, ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏముండదు. ఒకటి కూరగాయలు కొన్ని ఎట్లా మామూలుగా పెంక మీద ఫ్రై చేస్తున్నాడు, దాని తర్వాత గుడ్డు వేసినాడు చూసినా కదా, గుడ్డుని కలుపుతూ ఉన్నాడు, మళ్ళీ ఉల్లిగడ్డలను కూడా కలిపేసి అట్లా కట్టేసాడు అంతే. దాని తర్వాత దానికి అటు ఇటు తింగల మంగళం చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత లాస్ట్ టైంకి ప్లేట్లలో పెట్టి ఇచ్చేస్తాడు అనమాట. అది ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ మన వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు అయితే 99% అంటే అయితే నచ్చదు. ఎందుకంటే స్టిక్కీ రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటో బాగు అనుకుంటాం. మనమైతే ఫుల్ మన దగ్గర ఉన్న స్పైసెస్తో చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుంది, కానీ వీళ్ళది మాత్రం చుక్కలు కనిపిస్తాయి మనకి. అందరూ ఏమనుకుంటారంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది చైనా నుంచి, కానీ మనకి వాళ్ళ ఎగ్ ఫ్రైడ్ రైసే మనకు నచ్చదు ఫస్ట్. చూసినా కదా, చూస్తే మీకే అర్థమవుతుంది కదా అది అట్లా మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. ఇక లాస్ట్కి వచ్చేసి మనం మటన్ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఈ మటన్ చాప్స్ అయితే మంచిగా నాకు బాగా నచ్చింది మటన్ చాప్స్ ఒకటే. ఈ చేప మాత్రం చాలాసేపు కొంచెం పెట్టినది, ఉడుకుతనే లేదు చేప. ఎందుకు తెప్పించినా దేవుడా అనుకున్నాను నేనైతే, నేనైతే తినకూడదు తినలేదు వదిలేసాను ఇంకా అట్లనే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లాస్ట్ టైం ఫైనల్ ఇంకా డెజర్ట్ లేకుంటే మనైతే డిష్ కంప్లీట్ చేయలేం కదా. డెజర్ట్ అనగానే ఆటోమేటిక్గా ఐస్ క్రీమ్ గుర్తొస్తుంది. ఐస్ క్రీమ్ గుర్తుడానికి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాక ఫస్ట్ 3 ముక్కలు బనానా ఉంటుంది కదా, అరటిపండు ముక్కలను కోసిండు, తీసుకొచ్చి స్టవ్ మీద వేసిండు అనమాట. స్టవ్ మీద వేసి దాన్ని ఉడికిస్తూ ఉన్నాడు. ఉడికొచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పోసినాక చూడండి మంట పెట్టిండు అనమాట. మన మంట మండింది, మండగానే మొత్తం మీదికి ఐస్ క్రీమ్ పెట్టిండు. అది ఐస్ క్రీమ్ మాత్రం మెల్ల కొంచెం కాలుతుంది అనమాట. కొంచెం కాల వరకు అయితే క్యామలరైజ్ అయింది చూడండి. ఐస్ క్రీమ్ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉందనమాట. సో మా బర్త్డే విషెస్ మా పాపకైతే డెఫినెట్లీ మీరు చెప్పాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.